15 ఏళ్ళ అందరి టీవీ, 10 ఏళ్ళ నా పర్సనల్ లైఫ్, 25 సంవత్సరాలను ఆరాటం ఎక్కడ మొదలుపెట్టినా ఆడపిల్లలు జాగ్రత్త, తల్లిదండ్రుల ఆలోచనలను లక్ష్యాన్ని ప్రేమించండి అని మాత్రం చెప్పే నా పదానికి వాస్తవ దృశ్యాన్ని చూపించింది అక్షయ. నిజంగా ఏదైతే నేను చెప్తున్నానో ప్రతి చోట చెప్తుంటామో, మేము యువగలం ద్వారా ఎందరికో చెప్పాలి, ఆత్మహత్యలు చేసుకునే ముందు మీ తల్లిదండ్రుల ఆలోచన మీకు అర్థం కావాలి, వాళ్ళ కడుపు కోత మీకు అర్థం కావాలని మేము గత 11 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసి, షార్ట్ ఫిల్మ్లు తీసి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన అదంతా ఒక భాగం అయితే, అక్షయ్ ఇప్పుడు చేసిందంతా ఇంకొక వైపు చెప్పొచ్చు. అంటే మా 15 ఏళ్ళ ఆరాటాన్ని, మా మాటలను, మా పాటలను, మా చిత్రాలన్నీ కూడా కలుపుకొని నా ఆలోచనకు ఒక దృశ్యాన్ని ఇప్పుడు అక్షయ్ చూపించింది. ఇదే స్కిట్టు మేము 2 రాష్ట్రాల్లో చూసే విధంగా అంజలి ఓటీటీలో ప్రత్యేకంగా నేను దగ్గరుండి మళ్ళీ చేపిస్తా. ఓకే, ఎందుకంటే 2 విషయాలు చెప్తా. చిన్నప్పుడు దాదాపు ఇప్పుడు 14-15 సంవత్సరాలు ఉన్నారు, 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. చిన్నప్పుడు మీకు జ్వరం వస్తే అసలు మీకు బయట ప్రపంచం కూడా తెలియని టైంలో పొత్తిళ్ళ నుంచి బయటకు వచ్చిన మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కంటి రెప్పలా కాపాడుకొని ఇంతవరకు తీసుకొచ్చిళ్ళు. వాళ్ళ ఆలోచనలు ప్రేమించకపోయిన పర్లేదు, వాళ్ళ ఆశయాలను ప్రేమించకపోయిన పర్లేదు, కానీ రేపు మీకు ఏదైనా జరగరాని ఏమైనా జరిగినప్పుడు వాళ్ళను మించి బాధపడే వాళ్ళు ఎవరు లేరు. ఆ తల్లికి పడే కడుపు కోతను ఎవరు కూడా ఇయ్యదు. దయచేసి నేను చెప్పేది ఒకటే, ఆత్మహత్యల వైపు ఎవరు అడుగులు వేయొద్దు. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు కంటికి రెప్పలా కాపాడేది మళ్ళీ మీ తల్లిదండ్రులే. అది మీకు తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా కూడా, తప్పు జరిగినా కూడా మిమ్మల్ని మీరు దగ్గర తీసుకునే కూడా మొట్టమొదట మీ తల్లిదండ్రులే. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఆడపిల్లలు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఎంతైతే మంచి ఉంటుందో అంతే, రెండు ఇప్పుడు బొమ్మగా బొరుసు 2 ఉంటాయి కదా, మంచి చెడు 2 ఉంటాయి. కాబట్టి కళ్ళకు కట్టినట్టు మరి అక్షయ చూపించింది. నిజంగా నాకు నోటి మాటలు వస్తలేవు, ఎందుకంటే నా ఆరాటం మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ చూపించింది. ఇదే దృశ్యాన్ని మళ్ళీ ప్రపంచం మొత్తం చూసేది అంజలి ఓటీటీ, మొత్తం ప్రపంచం మొత్తం కూడా చూడవచ్చు. ఎక్కడైనా కూడా తెలుగువారు కావచ్చు, ఏ భాషలైనా చూడవచ్చు. మళ్ళీ ఒక రూపాన్ని తీసుకొస్తాం. థ్యాంక్ యూ తల్లి, చాలా నాకు మాటలు అయితే వస్తలేవు, చాలా అద్భుతం. నేను రాగానే ఒక మాట చెప్పిన ఇన్స్టాగ్రామ్ అని. సో నన్ను అడిగితే మంచి కంటే దాంట్లో చెడు ఎక్కువ ఉంది, కాబట్టి మీకు పనికి అసలు మొబైలే అవసరం లేదు, మెసేజే అవసరం లేదు. మీకు మెసేజ్ ఇవ్వడం కంటే వారానికి 2 వాళ్ళకు మీ అమ్మ నాన్న మేరకు వచ్చాడు, ఆ పలకరించే ఆప్యాయత వేరే ఉంటుంది. అది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. రోజు మెసేజ్ చేయడం కంటే మంచి అవసరమే, కానీ 2 వారాల తర్వాత ఆ అమ్మతోటి కానీ నాన్నతోటి కానీ మాట్లాడి చూడండి. పండుగ వస్తుంది, పండుగ ఇంటికి పోండి. మీ కట్టుబాట్లు, సంప్రదాయాలు, సంస్కృతిని ప్రేమించండి. పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వదిలేసిన నాగరికతను తెచ్చుకొని మనం ప్రేమించుకుంటున్నాం. ఇక్కడ సినిమాలు చూస్తున్నాం 2.5 గంటలు, ఆ 2.5 గంటలు వాళ్ళు వదిలేసిన పాత్రలలో మనం జీవిస్తున్నాం తప్ప వేరే ఒకటి కాదు. వాడు 2.5 గంటలు ఆ పాత్ర వదిలేసి ఇంటికి పోయి వాడి బట్టలు వాడు వేసుకొని బతుకుతూ ఉంటే మనం వాటిని చూసి జుట్టు అలా తయారు చేసుకుంటున్నాం, బట్టలు అలాంటివి వేసుకుంటున్నాం. రోడ్లలో షాపుల మీద కొనుక్కునే బట్టలు కూడా అది ఎవరో హీరోయిన్ వదిలేసినటువంటి బట్టలు మనం కొనుక్కొచ్చుకుని వేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఒకరిని చూసి ఒకరిలాగా తయారు కావద్దు. మనం మనలాగానే ఉందాం, మన అమ్మ నాన్నకు నచ్చినట్టుగానే ఉందాం. 20 ఏళ్ళు కష్టపడి సాధిన వాళ్లకు రేపు ఎవరికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకు తెలుసు. వాళ్ళ ఆలోచనే ప్రేమిస్తాం. చదువు మీ ఇష్టం, మిగతాదంతా వాళ్ళకు వదిలేద్దాం. థ్యాంక్ యూ తల్లి, చాలా అద్భుతం. సార్ రండి. ఎందుకంటే నిజంగా చెప్తున్నా నేను, మా ఈ గత ప్రోగ్రాంలు అన్నీ కూడా మేము ఎందరికో చెప్పాలనుకున్నాం, చెప్పిన అన్నీ కూడా నాకు ఇక్కడ కనబడేసరికి నోట్లో అయితే మాటలు వస్తలేవు. చాలా అద్భుతం. టీచర్ వాళ్ళు రిజ్వానా మేడం, ఈ స్కిట్ వావ్ మేడం, రియల్లీ అందరి హృదయాలను కదిలించింది మేడం. నాకైతే ఆల్రెడీ ఇక్కడ నిల్చోడానికి కూడా లేదు, అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. రండి మీరేనండి.
క్లాప్. మేడం, ఇలాంటి ఆలోచన మీకు రావటం, దానికి ప్రతిరూపంగా అక్షయ ఉండటం, ఇలాంటి స్కిట్స్ మళ్ళీ మీ దగ్గర నుంచి చాలా గేట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మంచి ప్లాట్ఫామ్ మీద ఇంకో కొత్త స్కిట్ తోటి కదా కదిలించాడు మళ్ళీ మమ్మల్ని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.